కర్ణాటకలో అతివేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటన జులై పద్దెనిమిదిన రాయచూర్లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు కారు దూసుకువచ్చి బైక్ ను ఢీకొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఘటనపై రాయచూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కర్ణాటకలో అతివేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటన జూలై పద్దెనిమిదిన రాయచూర్లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు కారు దూసుకువచ్చి బైక్ ను ఢీకొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఘటనపై రాయచూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది